కరీంనగర్లో వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలన్నదే తన ఉద్దేశమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతేడాది బ్రహ్మోత్సవాలకు ఎన్ని విరాళాలు వచ్చాయనే వివరాలు లేవని, ఖర్చు మాత్రం దాదాపు 2 కోట్లు అయిందని చెప్పారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ ఆర్థిక భారం ఆలయంపై పడకుండా ఉండాలన్నదే తమ ఉద్దేశమన్నారు. అట్టహాసానికి వెళ్లి బలవంతంగా విరాళాలు వసూలు చేయాల్సిన అవసరం లేదన్నారు పొన్నం ప్రభాకర్. ఆదాయం లెక్కలు లేవు కానీ ఎవరు ఎంత ఇచ్చారు అనే లెక్క లేదు. ఖర్చు మాత్రం ఆదాయానికి మాత్రం లెక్క లేదు కానీ ఖర్చుకు లెక్క ఉంది. ఆ ఖర్చు లెక్క ప్రకారంగా దాదాపు 180 లక్షల నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలుగా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఆర్థికంగా ఆ ధనలక్ష్మి కటాక్షంతో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు అందరూ కూడా ఈ కార్యక్రమంలో నేరుగా భాగస్వాములు అయితే ఎవరు ఎంత ఇచ్చారనే లెక్క ట్రాన్స్పరెంట్గా ఈ 4-5 కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళే తీసుకోవడం కానీ ఖర్చు చేయడం కానీ వాళ్ళే చేస్తారు. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లోపల మేమెవరం కూడా భాగస్వామ్యం కాము. అర్చకత్వము పూజ అవన్నీ కూడా లోపల వాళ్ళకి సంబంధించినటువంటి వేద పండితుల కార్యక్రమం. బయట లా అండ్ ఆర్డర్ ఆర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించిన అటువంటి ఇష్యూ, మిగతా శానిటేషను లేకపోతే క్లీనింగ్ సంబంధించినటువంటి మున్సిపల్ గారు చూసుకోండి. రెవెన్యూ పరంగా ప్రోటోకాల్ తదితర విషయాలకు సంబంధించి రెవెన్యూ కావచ్చు, ఎండమెంట్కి సంబంధించినటువంటి అవి, దేవాలయానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్, బట్టలు కావచ్చు, కానుకలు కావచ్చు, లేదా ఇతరత్ర ట్రాన్స్పరెంట్ ప్రొక్యూర్మెంట్ అవన్నీ కూడా చైర్మన్ గారితో పాటు ఎండమెంట్ కమిషనర్ గారు అవార్డు చూసుకుంటారు. అచ్చేవాటి అతిథులకు సంబంధించి మిగతా అందరం కూడా భాగస్వాములు, అందరం కూడా వాళ్ళకు అసిస్ట్గా